వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచే అలర్ట్ కావాల్సిన సమయం ఏమన్నా ఆస్థానం అయిందా ఒక పక్క షర్మిల పక్క చంద్రబాబు నాయుడు గారు జగన్ వీక్ చేసే వ్యూహాలు ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే బీజేపీకి అంటగాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేచిదా వైసీపీ అనే ప్రచారం చేస్తున్నారు వైఎస్ షర్మిల అంటే అన్నా చెల్లెల మధ్య వివాదం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ వివాదంగా మారిపోయింది లేదంటే మార్చేశారు రాజకీయ పరిస్థితుల్ని ఇలాగే చూస్తా ఊరుకుంటే రేపొద్దున్న పరిస్థితి వైసీపీ పరిస్థితి ఏంటి అంతే సంగతులు అన్నట్టుగా ఉందా ఇద్దరూ కూడా అసలు అధికార పక్షంలో ఉన్న టీడీపీని విమర్శించాల్సిన కాంగ్రెస్తో లేదంటే షర్మిలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ను విమర్శించడం వైసీపీకి బీజేపీకి అంట కాగుతున్నారంటే వాళ్ళిద్దరినే అంటగట్టే ప్రయత్నం చేయడం ఎటువంటి రాజకీయం ఇది మీద చర్చించే ప్రయత్నం సార్ ముందు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే షర్మిల గారు వ్యక్తిగత రాజకీయం చేస్తున్నారా నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రల్లో ఉండి రాజకీయం చేస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందే జగన్ని గదిదించడం జగన్ని రాజకీయంగా అంతం చేయడం తను హస్తంగా తను కోరుకున్నది ఆస్తిలో వాటా కోరుకుంది రాజకీయంలో వాటా కోరుకుంది అంటే అధికార ప్రతిపక్షంలో ఎవరున్నారు అనేది అనవసరమా కాంగ్రెస్ కానీ తను ఒక లక్ష్యం పెట్టుకుని వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనే దాన్ని అంతం చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి తన లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి రావడం తన అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆటోమేటిక్గా సైడ్ అయిపోయింది మన లక్ష్యం ఏంటి అన్న దాని మీద పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం తన అధికారంలోకి రావడం ఏంటి అది అంటే రా కాంగ్రెస్ అనేటువంటిది వారసత్వ రాజకీయాలను ప్రజలు అనుమతించరు కాంగ్రెస్ వల్లనే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఎవడన్నా ఉంటే నాయకుడు మా చెప్పు చేతల్లో మేము భిక్షం వేస్తే బతుకుతున్నాడు అని ఫీల్ అవుతుంది అంటే మా లోకల్ నాయకుడు పది శాతం అయితే తొంభై శాతం మార్కులు మా అయ్యి అని ఫీల్ అవుతుంది మా అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాల్సిందే తప్పించి మీరు డైరెక్ట్గా మీకు అంత సీన్ లేదని భావిస్తుంది మేము మా వల్ల మీరు అందరూ డబ్బులు సంపాదించుకున్నారు పారిశ్రామికవేత్తలైనా వ్యాపారవేత్తలైనా మీరు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కాబట్టి వారసత్వం అనేది మాకు తరతరాల నుంచి వచ్చినటువంటి హక్కు అది నెహ్రూ నెహ్రూన నెహ్రూ తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన ఇంకెవరు వచ్చినా ఇందిరాగాంధీనే కదా వారసత్వం వచ్చింది మళ్ళీ ఇందిరాగాంధీ తర్వాత మధ్యలో పీవీ వచ్చినా ఎవరు వచ్చినా మళ్ళీ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చుకున్నారు కదా సోనియా గాంధీ అదే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా ఇట్లాంటి లెక్క వచ్చింది కదా ఆ లెక్కల్ని వేసుకునేసి పబ్లిక్ గాంధీల కుటుంబాన్ని వారసత్వం అంగీకరిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో కాదు ఇప్పుడు సచిన్ పైలట్ ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు లేకపోతే మాధవరావు సింధియా ఎందుకు కొడుకు జ్యోతిరాజ్ సింధియా చూసి చూసి ఎందుకు అటెళ్ళిపోయాడు వారసత్వాలు రాష్ట్ర స్థాయిలో వారసత్వ రాజకీయాలు అంగీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తొక్కేయాలనుకున్నారు జగన్మోహన్ అంటే అట్లాగని అంటే శాంతం రాజకీయంగా బయటకు పంపించాలనుకోండి కాంగ్రెస్ అనుకున్నది ఏంటంటే మా చెప్పు చేతల్లో ఎందుకు ఎందుకంటే దానికి ఒక భయం ఏంటంటే ఒక బలమైనటువంటి నాయకుడు తయారైతే పొద్దున నాయకుడు అవతలకి వెళ్ళిపోతే దాంతో పాటు పార్టీ దెబ్బతింటుంది దానికి సాక్ష్యం అది ఫేస్ చేసింది లైక్ మంచి బలమైనటువంటి నాయకుడికి శరద్ పవార్ని పైకి తీసుకొచ్చింది శరద్ పవార్ పోతే మహారాష్ట్రలో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు వాళ్ళతో కలిసి రావాల్సి వచ్చింది కానీ అదే శరద్ పవార్ని వెతిల్లాడుకుని రావాల్సి వచ్చింది అప్పించి కాంగ్రెస్ సొంతంగా అధికారంలో రాలేదు అంత ముందు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంత అడ్డా కదా అది ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రులైనటువంటి మమతా బెనర్జీ ముందు కాంగ్రెస్ నాయకు రాలేదు కదా ఆవిడకి ఇదే తరహాలో ఆవిడని తొక్కారు కమ్యూనిస్టులతో అక్కడ ఉండేటటువంటి రాజకీయాన్ని బయట చేసుకుని ఆవిడ బయటకు పోయింది పోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఏమింది ఆవిడ బెచ్చ వేస్తే ఒక సీటు రెండు సీట్లు తీసుకునే కర్మ పట్టింది ఇక మన ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఇచ్చే బెచ్చం మీద బతుకుతుంది తమిళనాడు డిఎంకే వాళ్ళు ఇచ్చే బెచ్చం మీద బతకాల్సి వస్తుంది ఈ స్టేజ్ ఎందుకని అక్కడ బలమైన నాయకులు అవతలకు వెళ్ళిపోయారు కాబట్టి ఒకటి వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా కాంగ్రెస్ నాయకులు వేరే వైపుకి వెళ్తే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడిని తయారు చేస్తారే మనకి లాయల్టీ ఉండడు కాబట్టి జాతీయ నాయకత్వం బలంగా ఉండాలి మిగతాది ఒక నలుగురు ఐదుగుని ఎంకరేజ్ చేయాలి అందులో మనం అదేది కుర్చీలాట ఆడదాం లైక్ ఇప్పుడు సద్దరామయ్య డీకే శివకుమార్ నీకేందుకు నీ అనకాలు నీ అనుకో నియనకాళ్ళు ఏమన్నా నియనకాళ్ళు అని ఇద్దరు రెచ్చగొట్టారు ఫైల్గా అధికారంలోకి వచ్చాక డబ్బులు ఖర్చు పెట్టి అంతా చేసింది శివ డికే శివకుమార్ డిప్యూటీని చేశారు కులం పరంగా నున్ను పలుకుబడి ఉన్నటువంటి సిద్ధరామయ్యని సీఎం చేశారు మధ్యలో మూడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మూడు ముక్కలాట్లో రోజు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఒకటి మీద ఒకటి కంప్లైంట్లో భాగంగా చెప్పుకుంటారుగా ఆ విధంగా కాంగ్రెస్కి నిధులు వస్తుంటాయి అట్లా కాంగ్రెస్ పార్టీకి చెలుబాటు అవుతుంటుంది అది కాంగ్రెస్ నైజం అది జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు మరి అట్లాంటిది తేడా వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆ తెలివితేటలు కనిపెట్టాడు తెలివితేటలు కనిపెట్టి ఇక్కడ కింద లెవెల్లో ఎక్కడ ఎవరిని ఉంచాలో అట్లా ఉంచాడు తన మీద అసమ్మత్వం ఉన్నటువంటి వర్గాన్ని ఏ రోజున పైకి ఎదగని తెలంగాణ నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఆంధ్రాలో పోటీ ఉండేటువంటి నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఓ రకంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్నికి ఇక్కడ గ్రౌండ్ రాజకీయం చేయనీయకుండా అడుగున్నాడు ఒకప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ బలవంతంగా అరుద్ది పొత్తు పొత్తు లేకుండా నేను గెలిచి చూపెడతాను రెండు వేల తొమ్మిదిలో గెలిచి చూపించాడు కాబట్టి అంత స్ట్రఫండ్ లీడర్ మళ్ళీ దొరకట్లే అలాగా మళ్ళీ దానివల్ల ఏమైపోయింది అధినాయకత్వం దగ్గర కంట్రోల్ లేకుండా రాజశేఖర్ రెడ్డి అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఇతను అంతకంటే ముదురు రాజశేఖర రెడ్డి కొడుక రాజ రాజారెడ్డి వారసుడు అనేటటువంటి భయం కానీ నాకు అర్థమైందల్లా రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కానీ రాజారెడ్డి వారసత్వం షర్మిల దగ్గర ఉంది యాటిట్యూడ్ కిల్లింగ్ ఇన్స్టింగ్ అంటాం అది షర్మిల దగ్గర ఉంది జగన్ దగ్గర అది లేదు రాజశేఖర రెడ్డి లాగా నేను కూడా అధికారంలోకి రావాలి నా పేరు పది మంది చెప్పుకోవాలా నన్ను దేవుడు అనుకోవాలనే ఫీలింగ్ రాజశేఖర్ రెడ్డిదైన షర్మిల్ దట్ట కాదు మనం అంటే వనకాల అవతలోడు చచ్చిపోవాలి నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి మెంటాలిటీ ఇద్దరు యాటిట్యూడ్ లో ఉన్నటువంటి తేడా కిల్లింగ్ ఇన్స్టింగ్ అంటే యాంటీ బీజేపీ అనే విధానాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఒక రకంగా షర్మిల జగన్ ని టార్గెట్ చేయడం కనుక అదే వ్యూహమా రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించి వేరే వ్యూహం ఏమో ఉందని అనుకోవాలా అసలు షర్మిల యాంటీ బీజేపీ అనేటటువంటిది ఏం కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ కాబట్టి అది షర్మిల కాదా షర్మిలకి ఏం సంబంధం షర్మిల బీజేపీ వాళ్ళతో నరేంద్ర మోడీ మరి వైసీపీకి బీజేపీకి ఎందుకు ఆమె లింక్ పెడుతున్నట్టు అది కావాలండి గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒకటి మాట్లాడాలి అదే టీడీపీని వాళ్ళ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విమర్శించవచ్చు కదా అధికారంలో ఉన్న టీడీపీని బాబు గారిని విమర్శించవచ్చు కదా ఇప్పుడు ఆవిడది అసలు పాయింట్ మీకు ఎవరికి అర్థం కాని లాజిక్ ఒక పాయింట్ ఉంది ఆవిడ చేస్తున్న పాయింట్ ఏంటి క్రైసిస్ మేనేజర్ ఫర్ టీడీపీ అవును మీకు ఎలక్షన్ నెక్ టు నెక్ అవుతుందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కేఏ పాల్ని ఓట్ల చీల్చడం కోసం ఎలా వాడుకుంటారు ఇప్పుడు షర్మిల అట్లా వినియోగించబడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఓట్ చీల్చే బాధ్యత షర్మిల్ కప్పు చెప్పారు ఆవిడ ఆ ప్రయత్నం చేసింది కానీ ఆశించింది జరగల కానీ ఆవిడ వల్ల ఒక బెనిఫిట్ ఏమైందంటే ఆ వ్యతిరేకత ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి కుదిరింది కుటుంబమే కొట్టుకు చూస్తున్నారు తల్లి చెల్లిని వదిలేశాడు ఈ ఫీలింగ్ బాగా ఉపయోగపడు దాంతో స్వయంగా తన తల్లిని కూడా ఆవిడ మేనేజ్ చేయగలిగింది అంతా జరిగింది ఇప్పుడు పర్యవసానం ఏమైంది ఆడ కుటుంబం సరిగ్గా లేనప్పుడు రాయలసీమలో దెబ్బ తిన్నారు ఇప్పుడు అట్లాగా ఓడిన తర్వాత అక్కడతో వదలు నేను చెప్పినట్టు కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ ఎట్లయినా సరే సర్వనాశనం అనుకుంటాం తన కాళ్ళ దగ్గరికి రావాలని అనుకుంటా తన తన కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటాం వైసీపీని బీజేపీకి కట్టడం ద్వారా ఒక రకంగా అంటే అఫీషియల్ గా వాళ్ళ ఇద్దరికి లేదు కాబట్టి ఈ మాట మాట్లాడతారు కట్టడం ద్వారా వాళ్ళకున్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు లేదంటే ఒక ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఆ నలభై శాతంలో ఉన్న కొంత దాన్ని దూరం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అసలు వైసీపీ బీజేపీ అనే పదము నేను చెప్తున్నది అక్కడే అది ఆవిడ యాటిట్యూడ్లో నుంచి కావాలని ఒక చిన్న వార్డింగ్ ఆవిడ మాట్లాడుతున్నది ఎందుకు వచ్చింది ఇప్పుడు అకస్మాత్తుగా ఆవిడ తెర మీదకి వైసీపీ బీజేపీ అనేది ఏదో ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు ఆవిడ వచ్చింది మీరు చూడండి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలో జగన్ ఇప్పుడు ఎందుకు ఎత్తాడు ఒడి అక్కడ పాయింట్ ఏంటంటే మొన్న ఒక సర్క్యులర్ వచ్చింది మనం ఆ రోజున కూడా డిబేట్ చేసుకున్నాం

దాన్ని ముందు విద్యాశాఖతో ప్రాథమిక విద్యాశాఖతో చెప్పించినా ఆశించినంత విధంగా ఎక్కలేదు అప్పుడు పాజిటివ్గా కానప్పుడు నెగిటివ్గా షర్మిల్ రంగంలోకి వచ్చేసింది ఏంటి చంద్రబాబు బిట్లా చెప్పడం ఏంటి అని నిలదీస్తున్నట్టు అడుగుతూ ఇదంతా అడిగే హక్కు మా అన్నయ్యకి ఎక్కడ ఉంది మా అన్నయ్య నా చేత చెప్పించాడు ఇద్దరికి మరి ఇవ్వలేదే అట్లాగ అడిగే హక్కు ఉందా బిగిన్ బిగించేసి అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి అది అంటే ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఆ లైన్ లోకి వస్తుంది ఆట మరి ఉట్టి దాని మీదనే మాట్లాడితే ఆ మాట అంటారు కదా కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పదం వాడుతుంది ఏది బీజేపీ బీజేపీ మరి అదే మొక్కలు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసినే ఉన్నాయి కదా వీళ్ళందరికీ మేమే శత్రువుని రైట్ మరి ఎందుకని తెలంగాణలో వరగాలేదు మూసుకున్న పార్టీని అక్కడ బిజెపి నువ్వు శత్రువే కదా బేసిక్ గా ఏంటంటే క్రైసిస్ మేనేజర్ టీడీపీ క్రైసిస్ వచ్చినప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ఉండేది ఇప్పుడు పవన్ కూటంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు షర్మిల ఉంటది కమ్యూనిస్టులు సిపిఐ ఉంటది రామకృష్ణ గారు అంటే చంద్రబాబు గారి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో ఈవిడ ఒక పావు అలాగనే ఈడికి ఏదో కోట్లు ఇస్తారని నేను అనుకున్నాను అంటే టీడీపీకి ఎంతవరకు మేలు జరుగుద్ది దీనివల్ల అనేది ఒక కాన్సెప్ట్ వైసీపీ నుంచి కొంత ఓటు బ్యాంక్ అయినా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటది ఉంటుంది ఇంకేముంటుందండి ఏం పీకుతారు ఇప్పుడు ఉన్న నలభై శాతాన్ని ఎలాగైనా చీలిస్తే కదా పూర్తిగా టోటల్ గా ఇంత తీవ్రమైన వ్యతిరేకతలు వచ్చిన ఓట్లది ఇంకేం కొత్తగా జీలుస్తారు దాంట్లో నుంచి అవును ఇంకా ఐదేళ్ళు టైం ఉంది ఇంకా ప్రయత్నం చేస్తే ట్రై చేసుకోమానండి ఏముంది ఇంకా అందులో అంటే ఒక ఆల్టర్నేటివ్ లాగా ఈ మాటల వల్ల కాంగ్రెస్ ఎంతవరకు ప్రజలు ఇంకా ఐదేళ్ళ తర్వాత చూద్దాం ఇప్పుడే రాజవడు రెడ్డి అవడు వాటికి దీనికి ఏం సంబంధం లేదు అది బీజేపీతో సంబంధం ఇచ్చిన ఇష్యూ కాదు అది ఓన్లీ తెలుగుదేశం సేవియర్ టాపిక్ అంత మించేం లేదు అది వైసీపీ న్యూట్రల్ గా ఉందనుకోవాలా లేదంటే ఎన్డీఏ వైపు ఉందని అనుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ రా స్టేట్ పాలిటిక్స్ తప్పించి నేషనల్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చక్రాలు తెప్పాలనుకోదు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇంకోటి కేంద్రంతో తగవ పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్తో ఇలాంటి సంస్థాగత విషయాల్లో కాంగ్రెస్ తో విభేదించలేదు లైక్ ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పెట్టింది అప్పుడు సపోర్ట్ చేసింది ఇదే వైసీపీ అలాగే అప్పుడు కేంద్రం పెట్టిన బిల్లులకు కూడా సపోర్ట్ చేసింది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ మీద శత్రుత్వం కూడా కాదు సోనియా మీద శత్రుత్వం కూడా కాదు మాకెందుకు మా అధికారం ఎవరు నేను రాజశేఖర రెడ్డి వారసుని మా నాన్న నిన్న అధికారంలోకి తెచ్చారు మీ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది మా నాన్న వాళ్ళే మా నాన్న యువతలకు వచ్చినప్పుడల్లా మీరు పోయారు మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అనేటటువంటిది ఈ ఆస్పెక్ట్ మేబీ ఇప్పుడు అదే పాయింట్ రేపొద్దున కాంగ్రెస్ నోటీస్ కూడా తీసుకుపోతాడేమో జగన్ అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే రాజకీయ ఏ క్షణంలోనైనా ఎటైనా మారచ్చు ఇప్పుడు రేపొద్దున బేసిక్గా నలభై శాతం ఓట్లు కావాలి రెండు శాతం ఓట్లు కావాలనుకున్నప్పుడు ఎటు చూస్తారు

వీళ్ళిద్దరు లక్షణం ఏంటంటే అక్కడ చక్రాలు తిప్పాలనుకోరు అంటే ప్రత్యక్ష మద్దతు ఎవరా అదే ప్రత్యక్ష మద్దతు అంటే ఎలాగా ఏర్పడి కలిసి కూటమిలో వెళ్ళడు భాగస్వామి అయ్యి ఆ మద్దతు ఉండదా ఇలా పరోక్షంగా వెళ్ళడు పరోక్ష మద్దతు ఎవడు అధికారంలో ఉంటే అడిగిస్తాడు అట్లా మమత వెళ్ళిపోయింది మమత మొదట్లో విడిగా ఉండేది కానీ మమత తర్వాత దూరిపోయింది ఈతను అట్లా చేయడు ఎవరి పవర్ లో రేపు కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది అనుకోండి కా ఇతనికి ఉన్న సీట్లతో సెంటర్లో మనం చక్రాలు తిప్పకూడదు లేదా సెంట్రల్ వాళ్ళకి శత్రువు కాకూడదు అనుకునేది అతని యాటిట్యూడ్ సెంటర్లో ఎవరు పవర్లో ఉంటే అక్కడ రాజకీయాలు మనం శాసించలేం కాబట్టి అక్కడ రాజకీయ పరంగా మనం సెంటర్లో ఉండే గవర్నమెంట్కి మద్దతు ఇచ్చి దాని ద్వారా మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చుకుందాం లేదా మన పార్టీకి ప్రయోజనం చేకూర్చుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీకి సపోర్ట్ చేసినందుకు ఇక్కడ లోన్స్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువ చేసుకోగలిగాడు తద్వారా బెనిఫిట్ పొందాడు కదా అట్లాగే రేపైనా బెనిఫిట్ పొందాలనుకుంటాడు తప్పించి వేరే రూట్ అయితే అది న్యూట్రల్ కూడా లేదు తన రాజకీయం న్యూట్రల్ అంటే అసలు ఎవరితో సంబంధం లేదు మద్దతు ఇచ్చినప్పుడు ఇంకా న్యూట్రల్ ఎట్ అవుతుంది ఇంత ముందు బిల్లులకు ఎవడు సెంటర్ లో పవర్ లో ఉన్నా వాళ్ళకి మద్దతు అది విధానం అంతే దానికి వేరే పదమేం లేదు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి మద్దతు దాని ద్వారా తన పార్టీకి ఇబ్బంది చూసుకోవడం తన రాజకీయానికి అడ్డు లేకుండా చూసుకోవడం అది అతని వైసీపీని వీక్ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మక వెళ్తుందా అంటే ఆర్థిక పరంగా నేతలను తీసుకోవడం కానీ ఎలక్షన్ ముందు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా వెనక లాక్కునే ప్రయత్నాలు ఇవన్నీ బాబుగారి వ్యూహం అది వ్యూహం ఏం లేదు ఇప్పుడు మనకేమైపోయిందంటే విభజిత రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కానీ ఎంపీలకు కానీ వీళ్ళకి ఒక లక్షణం ఏర్పడిపోయింది ప్రజలు ఏం పట్టించుకోరు మనం ఏ పార్టీకి పోయినా సరే ఓట్లు అయ్యే వేస్తారులే వాస్తవంగా ఆంధ్ర తెలంగాణలో తేడా ఉంది తెలంగాణలో అట్లాగే పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు అక్కడ ఆంధ్రాలో అట్లా లేదు మీరు చూడండి ఇరవై మూడు మందిని తీసుకుంటే ఒక్కడే గెలిచి మొన్న వలవ నేను వంశీ గెలిచాడా లేదు కదా అట్లాగే మద్దాలగిరి అంటే పోటీనే చేయలేదు అనుకోండి వచ్చిన గణేష్ సీట్ రాలేదు కదా గణేష్ ఓడిపోయాడు గలబనే వంశీ ఓడిపోయాడు అంటే వైసీపీ తరఫున పోటీ చేసిన ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ తరపున చేసిన కోటన్ రెడ్డి గెలిచాడు ఆనంద రామనాయణ రెడ్డి గెలిచాడు శ్రీదేవికి సీట్ రాలేదు మాకు పార్టీకి సీట్ రాలేదు అంటే తెలుగుదేశం తరపున వలసలు వచ్చినటువంటి వాళ్ళు గెలిచారు వైసీపీ తరపున వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయాడు ఈ ఫార్ములా కనబడ్డప్పుడు రేపు రావాలనుకునేవాడు ఎట్లా ఎట్లొస్తాడు అవును సింపుల్ లాజిక్ అవ్వాల్సిన సందర్భం ఒక రకంగా ఎప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కాంగ్రెస్ కాచుకొచ్చింది ఒక పక్క టీడీపీ వ్యూహాలు టీడీపీ చేస్తారు ఆయన ఎప్పుడు అలెక్ట్ గానే ఉంటాడు కాబట్టి సమస్యల్లో టైం ఇప్పుడే ఏమి ఉండదు నాకు తెలిసి ఇంకో మూడేళ్ల దాకా పై పైన అన్ని సినిమాలు చూస్తూ ఉండటమే ఈ లోపు తను జైలుకి వెళ్ళకుండా చూసుకోవాలి తన ప్రాణాలు ఎవరు తినయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన లోపలేపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆయన చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆ రెండింటినీ కాపాడుకుంటే ఆ తర్వాత జనంలోకి తిరిగి ఆయన ఏం చేసుకోవాలి చేసుకుంటాడు అంతే ఆయన సేఫ్గా ఉండాలి అయిన రాజకీయం చేయాలి రైట్ చూద్దాం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తుందా త్రూ షర్మలతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఇలాగ నడుస్తుంది అలా అవ్వాల్సిన సందర్భమైన జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం